హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో కీలక భేటీ జరుగుతోంది. ఇందులో పార్టీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ తెలంగాణకు చెందిన నేతలు పాల్గొంటున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. टीडीपी पोलिट ब्यूरो भेटी में प्रधानंगा वाईसीपी नालुगे पालन त्वर में जरिगे महानाडु एमएलसी एन्निकल्लो टीडीपी अभ्यर्थुल विजयालु सस्पेंड अयिन वाईसीपी एमएलएल विषय में एला व्यवहरिंचारने अंशालपै अधिनेत चंद्रबाबु पार्टी नेतलतो चर्चिंचनुन्नट्लुगा तेलुस्तोंदी. अलागे 41 टीडीपी प्रस्थानम एनटीआर शत जयंती उत्सवालपैन चर्चिस्तुन्नट्लुगा समाचारम अयिते अंदुतोंदि. एपीलो वाईसीपी प्रभुत्व विध्वंस पालन नेपथ्यंलो तीसुकोवाल्सिन चर्यलपैन पोलिट ब्यूरो चर्चिस्तोंदी. టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసిన ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా వీరి విషయంలో ఇకపై ఎలా వ్యవహరించాలి, వారి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఆయా సీట్లలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పొలిట్ బ్యూరో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునే అంశంపై ఎలా వ్యవహరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏడాది మహానాడును రాజమండ్రిలో నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఉగాది నుంచి టీడీపీకి వరుస విజయాలు వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు రాజమండ్రి అయితే బాగుంటుందని నేతలు భావిస్తున్నట్లుగైతే సమాచారం. అలాగే ఏపీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకర్, హైదరాబాద్ ట్రస్ట్ భవన్ లో ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి ప్రస్తుతం ముగిసినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తోంది. ఇక ఈ పొలిట్ బ్యూరో ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే ఖచ్చితంగా ఇది కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పుకోవాలి. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చతో పాటు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాల మీద టీడీపీ కీలకమైనటువంటి స్టెప్ తీసుకోబోతుంది. రేపు 15,000 మందితో నాంపల్లి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా టీడీపీకి ఉన్నటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులంతా కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తల మీటింగ్ కాదు, ప్రతినిధుల సమావేశం మాత్రమే. ఇందులో టీడీపీ యొక్క ఎజెండా, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పొలిట్ బ్యూరోలో చంద్రబాబు గతంలో టీడీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మీద చర్చలు చెబుతూనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎజెండాను కూడా పొలిట్ బ్యూరో ముందు పెట్టినట్లు తెలుస్తా ఉంది. పొలిట్ బ్యూరోలో వారి వారి అభిప్రాయాలను తెలియజేసినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. అదే విధంగా ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల మీదనే ఈ పొలిట్ బ్యూరో మీద ప్రధానంగా సుదీర్ఘంగా చర్చ జరిపినట్లు కూడా సమాచారం. అక్కడ ప్రభుత్వం వైఖరి కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి కావచ్చు, ప్రభుత్వ విధానాల మీద కావచ్చు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు, ఈ టీడీపీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మళ్ళీ పూర్వ వైభవానికి సంబంధించి అంశాలు ఏ రకంగా దోహదపడతాయి, ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లోనే ఈ పొలిట్ బ్యూరో ముగిసింది, బ్రీఫింగ్ ఇస్తారు. అంటే ఎలాంటి ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలను తయారు చేయబోతున్నారు, తయారు చేసినటువంటి ఎజెండాను ఏ రకంగా అమలు చేస్తారన్న అంశాల మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎస్ ఇటు అంటే మళ్ళీ తెలంగాణలో కూడా బలపడే దిశగా కార్యాచరణ ఉంటుందంటారా శేఖర్? ఖచ్చితంగా జానకి, ఎందుకంటే ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ అనేటువంటి నేతను నియమించారు. అదేవిధంగా రానటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది, కానీ అది చాలా స్తబ్దుగా
ఉంది. నేతలు లేకపోవడంతో క్యాడర్ అంతా కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో క్యాడర్ ను మళ్ళీ మేల్కొల్పాలి, వాళ్ళకు ఒక భరోసాను ఇచ్చినట్లయితే ఖచ్చితంగా టీడీపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. 2014లో సీట్లు వచ్చాయి, 2018లో సీట్లు వచ్చాయి ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఇప్పుడు కూడా సీట్లు రప్పించాలి, సీట్లు వచ్చేలాగా చూడాలి అన్నది ప్రధానమైనటువంటి ఎజెండాతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కమిటీలు కావచ్చు, కన్వీనర్లు కావచ్చు, జిల్లాల వారీగా పర్యటనలు కావచ్చు, రీసెంట్ గానే గ్రామ స్థాయిలో సభలు కూడా నిర్వహించుకున్నారు, అదేవిధంగా మెంబర్షిప్ ను కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. కానీ తెలంగాణలో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీని కొంత మెరుగ్గా రిజల్ట్ వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచన అయితే చేస్తా ఉంది జానకి. రైట్ అశోక్.